ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పాఠ్యాంశము పునీత యాకోబు గారు రాసిన లేఖ 2వ అధ్యాయము 1 నుండి 9వ వచనం వరకు మనము ధ్యానించుదాం. ఈరోజు మనకు యాకోబు గారు ఈ వాక్యం ద్వారా తెలియపరుస్తున్న విషయం ఏమిటంటే, మనలో ఎవరైనా పక్షపాత బుద్ధితో మనుషుల మధ్య వివక్షత చూపించినట్లయితే, మీలో మీరు వర్గంలో సృష్టించిన వారై పాపము కట్టుకుందరని హెచ్చరిస్తున్నారు. ఇక్కడ ఈ విధంగా చెప్పబడినది, మీరు మహిమోపేతురగు యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసము గలవారు కదా. అయితే ఒకడు వ్రేలికి బంగారు ఉంగరం ధరించి మంచి దుస్తులు ధరించిన ధనికుడు ఒకడు మీరు ఏర్పాటు చేసిన సమావేశనకు వచ్చినని అనుకునుడు. వానితో ఈ ఉన్నత స్థానంలో అలంకృతుడని అధిక మర్యాద చేసి, అదే సమావేశంలోకి వచ్చిన పేదవానితో నువ్వు ఇక్కడ నిలువుము, నేలపై కూర్చుండము అని పలుకరాదు. అట్లు చేసినచో మీరు వర్గములు సృష్టించిన వారగుదురు, దుర్బుద్ధితో న్యాయ నిర్ణయములు చేయవారగుదురని యాకోబు గారు తెలియజేస్తున్నారు. మనం 5వ వచనం చూసినట్లయితే, దేవుడు ఈ లోకపరంగా పేదలకు వారిని విశ్వాసం బట్టి భాగ్యవంతులుగాను ఉండవలెనని, పరలోక రాజ్యములకు వారసులుగా ఉండుటకును వారిని ఎంచుకొనెను. దేవుని ప్రేమించే వారికి తన రాజ్యంలో భాగస్థలగుటకు వాగ్దానం చేశాను. మనం ఈ సందర్భంగా మత్తయి గారు రాసిన సువార్తలోని 5వ అధ్యాయము 3వ వచనం చూసినట్లయితే, అక్కడ ఈ విధంగా చెప్పబడినది, దీనాత్మలు ధన్యులు, దేవరాజ్యం వారిది, దుఃఖించేవారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని ప్రభు పేదవారిని గురించి వాగ్దానం చేసి ఉన్నారు. 8వ వచనం చూసినట్లయితే, యాకోబు గారు ఈ విధంగా చెప్తున్నారు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని దేవుని ఆజ్ఞగా చెప్పబడినది. ఇదే విషయము ప్రభు మత్తయి గారు రాసిన సువార్తలో 19వ అధ్యాయము 19వ వచనంలో ముందుగానే ఒక ముఖ్యమైన ఆజ్ఞగా చెప్పి ఉన్నారని మనం గుర్తించాలి. కాబట్టి ఒకరు మంచి దుస్తులు ధరించినంత మాత్రమున వారికి మంచి మనసు కలదని, పేదలుగా అగుపడు దుస్తులు ధరించినంత మాత్రమున వీరు మంచి మనసు లేదని భావించరాదని మనం గమనించాలి. దేవుడు పక్షపాతి కాడు. మంచివారి మీదను చెడ్డవారి మీదను సిరుని విధింపజేసి ఆకాశం నుండి వర్షమును కురిపించి భూమిని అందరికీ నివాస యోగ్యముగా చేసి ఉన్నారు అన్న సత్యము మనం గుర్తుంచుకోవాలి. ఈ సందర్భంగా దర్శన గ్రంథంలో 7వ అధ్యాయము 14 నుండి 17 వరకు ఉన్న వచనములను చూసినట్లయితే, యోహాను గారికి ప్రభు దర్శనమందు కొంతమంది తెల్లని వస్త్రములు ధరించిన వారిని చూపించినని వ్రాయబడి ఉన్నది. వారిని చూచిన యోహాను గారు వీరు ఎవరని ప్రభువును అడగగా, వారు మహాశ్రమల నుండి వచ్చినవారు, వారు గొర్రెపిల్ల రక్తంలో అంటే క్రీస్తు రక్తంలో తమ వస్త్రములను ఉతుక్కొని వాటిని తెలుపు చేసుకున్నది. వారికి ఇక మీదట ఆకలి దప్పులు ఉండవు. సూర్యుని ఎండైనను ఉడగాలైనను వారికి తగలదు. క్రీస్తు వారికి తోడై ఉండి జీవజల బుగ్గల యొక్కకు వారిని నడిపించును. వీరి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును అని చదవగలము. కనుక ప్రియులారా, ప్రభు నిర్దోషుల పట్టను, పేదవారి పట్టను, ఆయన ఎందు భయభక్తులు గలవారి పట్టను, మనుషులచే నిరాకరింపబడిన వారి పట్లను దేవుని కృప అమితమైనది. అట్టి వారికి ఆయన అనుగ్రహించు ఆ తెల్లని వస్త్రములు పరిశుద్ధతకు సాదృశ్యంగా ఉన్నది. దర్శన గ్రంథము 4వ అధ్యాయము 17వ వచనంలో చదివినట్లయితే, నీవు దౌర్భాగ్యుడువు, దిక్కుమాలిన వాడువును, దరిద్రుడును, గురుడివాడువును, దిగంబరుడువై ఉన్నావని ఎరుగక నేను ధనవంతుడను, నాకేమీ కొదువు లేదని చెప్పుకొనుచున్నావు. నీకు సిగ్గు కలిగినట్లు నా యొద్ద తెల్లని వస్త్రములు నీకు బుద్ధి చెప్పుచున్నావని వ్రాయబడి ఉన్నది. ఈ మాట ఈ లోక సంబంధమైన ధనవంతులతోనూ భక్తి లేని వారితోనూ అవివేకులతోనూ ప్రభు చెప్పుచున్నారు. ఈ లోకంలో ఉన్న ధనవంతులు గర్వము కలిగి మనకు పెట్టబడిన శ్రేష్టమైన నామమును దూషించువారును, న్యాయసభలకు ఈడ్చువారును వీరే అని చదవగలము. ఈ సందర్భంగా లూకా సువార్త 10వ అధ్యాయము 19వ వచనం నుండి 30వ వచనం వరకు చూసినట్లయితే, అక్కడ ప్రభువే స్వయంగా ధనికుడు లాజరు గురించి ఒక ఉపమాన రీతిలో
ఎవరు దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చబడతారో తెలియజేస్తున్నారు. ధనికుడు ఈ లోకంలో సకల సంపదలు కలిగి సౌఖ్యమును అనుభవించినప్పుడు పేదవారి పట్ల కనికరము చూపక ఉండెను. అతని వద్ద అతి పేదవాడుగా ఉన్న లాజరు అను పేరు గలవాడు ధనికుని బల్ల మీద నుండి కిందపడు ఎంగిలి మెతుకుల కొరకు కాచుకొని ఉండేటివాడు. ఈ పేదవాని పట్ల కనికరం చూపక చూచి నిర్లక్ష్యం చేసి ఉండేను. పేదవాడు చనిపోయినప్పుడు అతని దేవదూతలు అబ్రహాం ఒడిలోనికి చేర్చిరి. ఆ పిదప కొంతకాలం తర్వాత ధనికుడు కూడా చనిపోయినప్పుడు అతడు నరకాగ్నిలోకి పడవేయబడెను అని మనం చదువుతాం. అప్పుడు అబ్రహాంను చూచి ధనికుడు, తండ్రి అబ్రహామా, నన్ను కరుణింపుము అని వేడుకున్నప్పుడు లాజర్ చేత ఒక్క నీటి బొట్టె అయినా నా నాలుకను చల్లార్చుటకు పంపమనెను. అందుకు అబ్రహాము, అది సాధ్యపడదు, ఇక్కడ వారు అక్కడకు, అక్కడ వారు ఇక్కడకు ఇక రాలేరు. కాబట్టి ఈ వాక్యను బట్టి మనం గ్రహించవలసిన విషయము ఏమై ఉన్నదంటే, ఒకరు పేదవారని, తక్కువ కులస్తులని, నిరక్షరాస్యులని, అంగ వికలాంగులని తారతమ్య భేదములు చూపిన ఎడల ప్రభు యొక్క తీర్పును బట్టి బహు కఠినంగా మనము శిక్షింపబడతామని గ్రహించవలను. యాకోబు రాసిన పత్రికలో 2:8-9 చెప్పబడినట్లుగా, నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమిపోలేను అన్న ఆజ్ఞ ప్రముఖమైన ఆజ్ఞను మన దైనందిన జీవితంలో మనం పాటించుట సుముచితమని చదువుతాము. మరి యాకోబు గారి ద్వారా ప్రభు ఆత్మ మాట్లాడుతూ ఈ విధంగా హెచ్చరిస్తున్నారు. మీరు అంటే మనం పక్షపాత బుద్ధితో ప్రజల పట్ల వ్యవహరించినచో మీరు పాపము కట్టుకుందురు, మరియు కనికరం లేని వారికి కనికరం లేని తీర్పు దేవుని నుండి వచ్చును అని చదవగలము. కనుక ఈ వాక్యం వింటున్న ప్రియ సోదరి సోదరుడా, యాకోబు గారు రాసిన పత్రిక ద్వారా మనకు తెలియజేస్తున్న హెచ్చరికను గుర్తించి దేవుడు చెప్తున్న ప్రకారము పక్షపాత బుద్ధితో వ్యవహరించకుండా జాగ్రత్త పడదాము. ఎందుకంటే మన దేవుడు పక్షపాతి కాడు. అందరినీ సమానముగా నిజముగా తనను ప్రేమించి తన వాక్యానుసారంగా జీవించే వారి పట్ల అమితమైన కృప చూపువాడు మన దేవుడు. కాబట్టి ఇక్కడి నుండి మన జీవితమును సరిదిద్దుకొని దేవుని మెండైన ఆశీస్సులను పొందుకుందుము. ఆమెన్.